పంచాయతీ ప్రెసిడెంట్లని ఈ ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకువచ్చిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా డైరెక్ట్ గా సర్పంచుల ఖాతాల్లో పడేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచులకు నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం సర్పంచులతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా అనేక సమస్యల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనుగొప్పు కలిగించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రామంలో వారికి ఉన్నటువంటి అధికారాలు అనేటువంటి అంశం మీద ఈరోజు జనసేన పార్టీ అధినేత పూర్తిగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క సమావేశం అయితే కొద్దిసేపు క్రితం ముగిసింది. మనతో పాటు కొంతమంది సర్పంచులు ఉన్నారు. అసలు పవన్ ఏ అంశాల మీద ప్రస్తావించారు అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ ఏ అంశాలు ప్రస్తావించారు? పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క సర్పంచుల సమావేశానికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ సర్పంచులు కూడా వాళ్ళంతటా వాళ్ళు రావడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో సర్పంచులు అనే పదమే లేకుండా చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం వాళ్ళు కూడా ఎంతో పశ్చాత్తాపంతో సర్పంచుల సంక్షేమ సంఘం తరపు నుంచి పాపారావు గారు, వాళ్ళ బృందం అందరూ రావడం జరిగింది. అందరికీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఇప్పుడు ఎక్కడైతే సర్పంచులు చెప్పిన సమస్యలన్నీ ఆయన క్షుణ్ణంగా విన్నారు. దాదాపు 3 గంటల సేపు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. దీనిలో చర్చాగోష్ఠిలో అన్ని అంశాలు వచ్చినాయి. అంటే మీరు చెప్పండి, సర్పంచులకు పవన్ కళ్యాణ్ ఒక భరోసా కల్పించారు, ఎట్లా చూస్తారు సర్పంచులందరూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇవాళ ఇక్కడికి అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి సర్పంచులు చాలా హర్షం వ్యక్తం చేశారన్నమాట. అధికార పార్టీ నుంచి వచ్చి సర్పంచులు వాళ్ళ మనోవేదనని గత 2 సంవత్సరాలుగా ఒక సీఎంఓ సర్పంచ్ సంఘం అధ్యక్షుడికి అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇది అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో నువ్వు ఎవరిని దగ్గరికి తీసుకున్నావు? అసలు నువ్వు ఒక సర్పంచ్కి విలువేవు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడికి విలువేవు అంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా కూని అవుతుంది కళ్యాణ్ గారు? అందుకే ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో కూడా ఇలా ఈ విషయాలను చక్కగా పొందుపరిచి రాబోయే రోజుల్లో పంచాయతీలను చాలా బలోపేతం చేసి పట్టుకొమ్మలు పల్లెలు పంచాయతీలు పట్టుకొమ్మలు పట్టణాలకు ఆలయం అనే విధంగా దానిని భారతదేశం ఏలెత్తి మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారని మాకు అంటవడం జరిగింది. ఈ విషయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం మీరు చెప్పండి, పంచాయతీ యొక్క నిధులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం దానికి కాకుండా కూడా పంచాయతీ యొక్క నిధులు డైరెక్ట్గా పిఎం ఏదైతే ఆ యొక్క అకౌంట్లో కూడా పవన్ కళ్యాణ్ వేసి ఖచ్చితంగా వాటి యొక్క మేనిఫెస్టోలో కూడా పెడతామన్నారు, ఎట్లా చూసారు? ఇప్పుడైతే మాకు సీఎం గారు వచ్చేసరికి పంచాయతీలో ప్రెసిడెంట్లకి ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. కానీ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు గ్రామ పంచాయతీలను కాపాడుకుందామనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చాలా విధమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించారు. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ ప్రెసిడెంట్లతో ఆయన డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడారు. ప్రెసిడెంట్లందరూ కూడా వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేశారు. వారు మేము ఎన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామంటే, అంటే మేము ఒక్కరమే కాదు, గ్రామ పంచాయతీ అంటే ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటన్నింటినీ కూడా ఉద్దేశించి, అలాగే ముఖ్యంగా ఏకగ్రీవాల గురించి కూడా ఆయన చర్చించారు. ఏకగ్రీవాలు అనేది ఆయన మేనిఫెస్టోలో కూడా పెడతాననేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ మీటింగ్ ముగిసిన అనంతరం మా సర్పంచులందరిలో కూడా ఒక విధమైనటువంటి భరోసా అయితే మాకు వచ్చింది. సార్ మీరు చెప్పండి, ఈ ఏకగ్రీవాలకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు, ఎట్లా చూడవచ్చు ఏకగ్రీవానికి సంబంధించి? అంటే కళ్యాణ్ గారు ఏకగ్రీవాలకు స్పందించిందంటే కొన్ని పంచాయతీలు ఏంటంటే నామినేషన్ కూడా ఇవ్వకుండా లేదా అధికార పార్టీ వాళ్ళే ఆ పంచాయతీలో సర్పంచ్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏకగ్రీవం చేయడం, మిగతా వాళ్ళని పోటీకి రానియకుండా చేయడం అనే ఉద్దేశంతో ఈ ఏకగ్రీవాల గురించి కూడా మనం ఒకసారి ఆలోచించి దీన్ని కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కళ్యాణ్ గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 73, 74 రాజ్యాంగం ప్రకారం మన పంచాయతీలకు ఉన్న విధులు హక్కులు ఏ విధంగా రావాలి ఏంటనేది దాని గురించిను, అలాగే అసలు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందంటే సర్పంచుల డబ్బులే కాదండి, ఏంటంటే ఆ గ్రామస్తులు అంటే గ్రామీణ ప్రజలు అందరి డబ్బులు దొంగిలిస్తున్నట్టే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను అన్ని పేద ప్రజల కోసమే చేస్తానని చెప్తూ ఈ 4 సంవత్సరాలు మెట్టి పంచాయతీలకు రావాల్సిన డబ్బులు అనేక రకాలుగా దారి మళ్ళిచ్చేస్తున్నారు. అదేమంటే ఆ కరెంటు బిల్లుల కింద ఈ డబ్బులన్నీ కడతామని చెబుతున్నారు, కానీ మేము ఎక్కిన నాటికి కరెంటు బకాయిలు ఎంత ఉన్నాయో ఈ రోజుకి కూడా ఆ రోజు నుంచి పెరుగుతూనే ఉన్నాయి, కానీ 1 రూపాయి కూడా మా పంచాయతీ నుంచి 10 లక్షలు తీసుకున్నారు నెలకొరు నుంచి, కానీ మా కరెంటు బిల్లు బకాయిలు మాత్రం అలాగే ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పంచాయతీలు నిర్వీతం చేసే విధంగా ఈ గ్రామ సచివాలయస్థలు తీసుకొచ్చి పంచాయతీని పూర్తిగా నిర్వీణం చేసింది. దీన్ని కళ్యాణ్ గారు దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసి దీని చర్చా విధంగా ఈ పంచాయతీలు ఉన్న లోటుపాట్ల గురించి రాబోయే జనసేన పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టి ఈ పంచాయతీలు బలోపేతానికి ఈ జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చెప్పినటువంటి విధంగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సర్పంచ్లు అదే విధంగా గ్రామస్థాయి యొక్క వ్యవస్థ మీద కూడా ఆయన పూర్తిగా దృష్టి సాధించినట్టు మనకు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే గ్రామస్థాయిలో సర్పంచ్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అదే విధంగా నిధుల మళ్లింపు ఇప్పటికీ ఎక్కువైంది. ఇప్పటివరకు సరిగా కూడా సర్పంచ్లందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నిధులన్నీ కూడా ఏదైతే కేంద్రం ఎక్కువ ఓపెన్ చేసినటువంటి అకౌంట్ల ద్వారా డైరెక్ట్గా సర్పంచ్ల ఖాతాల్లోకి వచ్చేటువంటి విధంగా కూడా నిధుల్ని పవన్ కళ్యాణ్ వచ్చే విధంగా కూడా తమ మేనిఫెస్టోలో కూడా పెడతామని కూడా చెప్పి సర్పంచ్లకైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం పట్ల సర్పంచ్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ విలియమ్స్తో రాజ్కుమార్, ప్రైమ్ న్యూస్, మంగళగిరి నుంచి.